యామిని నిన్నటిదాకా టీడీపీలో వాడి దగ్గర వీడి దగ్గర పక్కదేసి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు కొడుకు వల్ల ఏమి కాదు, వాడికి లేదని నువ్వే చెప్పావు. అదేంటి ఏంటి, వాడికి టెంపర్ లేదనే కానీ నువ్వు వెళ్ళిపోయింది. ఇప్పుడు బీజేపీలో నీకు టెంపర్ వాడు ఎవడో గట్టికి తగిలి ఉంటాడు. ఆడవాళ్ళను ఆడవాళ్ళ తీరున మాట్లాడు. నీకు కులాలు మతాలు రాజకీయం నీకు తెలియదు. నువ్వు ఏదో పౌడర్ పూసుకొని స్టేజ్ మీదకి వచ్చేసి దానికి అక్కడికి వెళ్ళి లేనిపోని మాటలు పడొద్దు. మేము కూడా చెప్తాం, నీకు రెస్పెక్ట్గా చెప్తున్నాం. నువ్వు ఇంకొకసారి క్రైస్తవుల గురించి కానీ ముస్లింల గురించి కానీ హిందువులు కానీ గురించి మాట్లాడే హక్కు నీకు లేనే లేదు. ఎందుకంటే నీ బతుకంతా ఇంకెందుకు అనకూడదులే, నీ బతుకేంటో ప్రజలందరికీ తెలుసు. రెండోది, వాడు బండి సంజయ్ ఉన్నాడు, వాడు ఎక్కడో తెలంగాణ ఉన్నాడు, వాడికి ఆంధ్రత ఏం పనిరా. మేము వచ్చి తెలంగాణలో లేకపోతే ఇంకొకసారి మీ దాంట్లో ఏళ్ళు పెడితే ఎట్టుంటుందిరా. నిన్న అక్కడ ఎలక్షన్ జరిగినాయి, అది గ్రేటర్ ఎలక్షన్లలో మేమే గినా వచ్చి ఉంటే నీకు డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. మేము తలదూర్చదలుచుకోలేదు. మేము వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇదే చెప్పేవాళ్ళం, పనిచేసే ప్రభుత్వానికి ఓటేయమని వాళ్ళం. కానీ మేము ఒకరి దాంట్లో ఒకరు తలదూర్చకంటే నువ్వు ఆంధ్రలో తలదూరుస్తావా, నీ తలకాయ కట్ చేసి ఊరి బయట ఆంధ్ర బార్డర్లో కట్టేస్తాం. గుర్తుపెట్టుకో సంజయ్, ఇంకొకసారి నువ్వు బీజేపీ తరఫున ఉంటే ఉండు. మాకు మోడీ అయినా ఒకటే, అమిత్ షా అయినా ఒకటే, నువ్వైనా ఒకటి కాదు. వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళ దాంట్లో తలదూర్చొద్దు. మోడీకు బతాయింగే ఇస్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రమే ఇంకో అధ్యక్ష పదవిసే ఉగాడో ఏ మహమ్మా పైసకెళ్ళి ఆపక భాష ఆకే డ్రామా బోల్తాయి. ఆపకు భాష నై మాలుమే, ఆపకు యాస నై మాలుమే, ఇస్కెలే ఏ ఆపకు గల్త్ గైడెన్స్ కర్రే. ఆపక పార్టీ జీనా రేనాయతో ఆ పక్క తురంతు ఉస్ పదవిసే అఠాదో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.